స్కిల్ డెవలప్మెంట్ కేసు 2021లో ఆమోదమైంది. చంద్రబాబును A37గా సిఐడి పేర్కొంది. 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17A ను పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని ఆయన తరపున లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ కేసుకు సంబంధించి 2016-17లోనే దర్యాప్తు ప్రారంభమైందని, అందువల్ల 17A వర్తించదని సిఐడి తరపు న్యాయవాది రోహగతి వాదించారు. ఇంతకీ నాడు ఏ అంశాలపైన దర్యాప్తు జరిగింది, అవి చంద్రబాబుకు వర్తిస్తాయా లేవా అనేది అత్యున్నత న్యాయస్థానం విచారణలో తేలాల్సింది. స్కిల్ కేసుకు సంబంధించి 2016 నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ తెచ్చిన నివేదికలు, సిఐడి దర్యాప్తు ద్వారా రూపొందించిన డాక్యుమెంట్లు, సాక్ష్యాలను హైకోర్టులో సమర్పించారు. వాటన్నిటినీ పరిశీలించిన హైకోర్టు ఈ దశలో సిఐడి దర్యాప్తును నిలిపివేయలేమని చెప్పింది. దీనిపై విచారణ చేపట్టడం సరికాదు అంటూ చంద్రబాబు క్యాస్ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ చోటు చేసుకున్న వాదోపవాదాల అనంతరం హైకోర్టుకు సిఐడి ఏవైతే డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలను సమర్పించిందో వాటన్నిటినీ సోమవారానికి తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనీ లాండరింగ్ జరిగిందంటూ డిసెంటెక్ సంస్థకు సంబంధించిన 30 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసింది. కొందరిని అరెస్ట్ చేసింది. వాళ్లంతా బెయిల్పై బయటకు వచ్చారు. డిజెంటెక్ సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పన్ను చెల్లించలేదని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అభియోగం మోపింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి ఐటీ కూడా విచారణ చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలతో దర్యాప్తు చేసిన తర్వాత కేసు సిఐడికి బదిలీ అయింది. ఆ సంస్థలేవీ కూడా చంద్రబాబుకు నిధులు మళ్లించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేదు. సోమవారం సుప్రీంకోర్టు కేసు నమోదుకు ముందే ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటుందా? ఆయా దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణ నివేదికలో చంద్రబాబు ప్రస్తావన ఉందా? ఒకవేళ ఉంటే వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయా అనే కొనలో సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి చంద్రబాబు క్యాష్ పిటిషన్ నిలుస్తుందా లేదా అనేది తేలిపోతుందనే అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తపరుస్తున్నారు.